అందరికీ నా నమస్కారాలండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే మెథడాలజీ ఉందో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి టెట్ మరియు డిఎస్సి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మెథడాలజీ సంబంధించిన ప్లేలిస్ట్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది పీసీవి ఇంగ్లీష్ ఎస్ఏ డాట్ బ్లాక్ స్పాట్ డాట్ కామ్ ఇది మీకు చాలా చక్కగా ఉపయోగపడేటటువంటి బ్లాగ్ ఇది టోటల్ నూట యాభై మార్కులు టెట్ ప్లస్ ఏదైతే ఎనభై మార్కులు ఉన్నాయో డిఎస్సికి సంబంధించి అన్నీ కూడా ఇక్కడే మీకు దొరికేటటువంటి బ్లాగ్ అనమాట ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మీకు లిటరేచర్కి సంబంధించి యాక్చువల్గా ఎక్కడ అవైలబుల్ కానిటువంటి పీడిఎఫ్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఎంసీక్యూస్ యానిమల్ ఫామ్ టూ సెవెంటీ ఫైవ్ ఎంసీక్యూస్ కానివ్వండి ఇంజిన్ ట్రబుల్ ఫిఫ్టీ ఎంసీక్యూస్ కానివ్వండి ఇవన్నీ పీడిఎఫ్స్ ఉన్నాయి జస్ట్ మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు కనబడుతుంది అండ్ పీడిఎఫ్ వరకు మాత్రమే మెయింటెనెన్స్ పర్పస్ మీద కొంత కాస్ట్కి అయితే ఉంచడం జరిగింది మిగతా అన్ని వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగానే అందుబాటులో ఉంటాయి ఆ విషయాన్ని మీరు గమనించండి థ్యాంక్ యూ అందరికీ నా నమస్కారాలండి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏడో యూనిట్కి సంబంధించి ప్లానింగ్ ద క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో ఇయర్ ప్లాన్ యూనిట్ ప్లాన్ పీరియడ్ ప్లాన్ ఇలాంటివి చూసాం ఆ తర్వాత మనం స్టడీ స్కిల్స్ని చూసా ఇప్పుడు మనం రిఫరెన్స్ స్కిల్స్ని చూడబోతున్నాం ఏంటి రిఫరెన్స్ స్కిల్స్ అంటే ఏదైనా మనకు అవసరమైనప్పుడు రిఫర్ చేసుకొని రూఢీ చేసుకోవడం రిఫర్ చేసుకొని ఒక మీనింగ్కి అర్థాన్ని తెలుసుకోవడం ఒక విషయాన్ని గ్రహించడం ఎక్కడ దొరుకుతుందో అక్కడ మనం రిఫర్ చేసి తెలుసుకునేటటువంటి జ్ఞానం ఏదైతే నైపుణ్యం ఏదైతే ఉందో దాన్ని రిఫరెన్స్ స్కిల్స్ అంటారు ఈ రిఫరెన్స్ స్కిల్స్ అనేవి ఉంటుంది రిఫరెన్స్ స్కిల్స్ అనేవి ఆర్ ఇండిపెండెంట్ రీడింగ్ ఆర్ సెల్ఫ్ లర్నింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రిఫరెన్స్ స్కిల్స్తో మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మనకు మనమే ఒక టీచర్ కానీ ఒక గైడ్ కానీ సహాయం లేకుండానే మనం ఈజీగా నేర్చుకోవచ్చు డిక్షనరీ తెజారస్ అండ్ ఎన్సైక్లోపీడియా రిఫర్ చేయడం వీటి ద్వారా మన రిఫరెన్స్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంపొందించుకోవచ్చు అంటే డిక్షనరీని రిఫర్ చేస్తాం తెజారస్ అంటే సెనాని సినానిమ్స్ యాంటోనిమ్స్ మాత్రమే ఉంటాయి ఇవి ఎవరెవరికంటే న్యూస్ పేపర్ ఎడిటర్స్ న్యూస్ పేపర్స్ ఎవరైతే ఆర్టికల్స్ రాస్తారో వాళ్ళకి అట్లానే ఎన్సైక్లోపీడియా ఈ ఎన్సైక్లోపీడియా అంటే విజ్ఞాన సర్వస్వం టోటల్ అందులో ఉంటుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చివరిలో ప్లేస్ చేసి ఉంటాయి ప్రతిదీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం చూసుకుంటా అంటే అదే మనం రిఫరెన్స్ అవుతుంది అట్లానే డిక్షనరీలో కూడా గైడ్ వర్డ్స్ ఉంటాయి హెడ్ వర్డ్స్ ఉంటాయి వాటిని చూడడం ఎలా చూడాలి ఒక పదానికి అర్థం ఇవన్నీ కూడా రిఫరెన్స్ స్కిల్స్ తెజారస్లో కూడా హెడ్ వర్డ్ ఉంటుంది అండ్ దానికి సంబంధించి కింద సినానిమ్స్ యాంటనిమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ డిక్షనరీ కానీ తెజారస్ కానీ ఎన్సైక్లోపీడియాని రిఫర్ చేయడం రిఫరెన్స్ స్కిల్స్ అనమాట డిక్షనరీకి సంబంధించి ఉండేటటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆల్ఫాబెటికల్గా ఇవ్వడం జరుగుతుంది డిక్షనరీలో ద వర్డ్స్ డిఫైన్ ఇన్ డిక్షనరీ ఆర్ కాల్డ్ హెడ్ వర్డ్స్ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వాటికి ఏవైతే అర్థాలు ఇవ్వడం జరుగుతుందో ఆ అర్థాలు ఇచ్చినటువంటి పదాన్ని హెడ్ వర్డ్ అంటారు ఆ హెడ్ వర్డ్ ఏ అయితే ఉంటాయో ఆ హెడ్ వర్డ్స్లో ఉన్న మొదటి పదం ఒక పేజీలో ఉన్నటువంటి మొదటి పదం అట్లానే ఒక పేజీలో ఉన్నటువంటి చివరి పదం వీటిని పేజీకి స్టార్టింగ్లో అది ఇట్లా ఉంటుంది కదా పేజీ ఇక్కడ స్టార్టింగ్లో మొదటి పదం ఇస్తారు ఇక్కడ చివరి పదం అనేది ఇస్తారనమాట పేజీకి స్టార్ట్ ఈ పేజీలో పైన ఆ రెండు పదాలు ఇస్తారు స్టార్టింగ్ వర్డ్ అండ్ ఎండింగ్ వర్డ్ వీటిని గైడ్ వర్డ్స్ అంటారు గైడ్ వర్డ్స్ ఆర్ ప్లేస్డ్ ఎ టాప్ ఎక్స్ట్రీమ్ కార్నర్స్ ఆఫ్ ఈచ్ పేజ్ షో రేంజ్ ఆఫ్ వర్డ్స్ ఇంక్లూడెడ్ దట్ పేజ్ టూ గైడ్ వర్డ్స్ గివెన్ పర్ పేజ్ ఒక పేజ్కి రెండు గైడ్ పదాలు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ గైడ్ వర్డ్స్ అనేవి పేజీ యొక్క స్టార్టింగ్లో ఇక్కడ ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట డిక్షనరీలో ఇక డిక్షనరీ విషయానికి వచ్చేస్తే ఏముంటాయంటే సిలబుల్స్ ఎన్ని సిలబుల్స్తో ఆ పదం ఏర్పడింది ఎలా ప్రొనౌన్స్ చేయాలి దాని అర్థం ఏంటి ఐపిఏ అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెటికల్ ఆల్ఫాబెట్ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ ఏ అయితే ఉందో దాని ప్రకారంగా అక్కడ మనకు చూసినట్లయితే ఇంట్ ఈ ఫొనిమ్స్ అయితే పలకాలి ప్రొనౌన్సియేషన్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఆల్ఫాబెట్ ఏదైతే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉందో అది మనకు పక్కనే ఉంటుంది అనమాట ఫెంటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది పిఎల్ అంటే ప్లూరల్ అని అయితే కౌంటబుల్ అని యు అంటే అన్కౌంటబుల్ అనేసి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది పిఆర్ఈపీ ప్రిపోజిషన్ ఏడీజీ అంటే యాడ్జెక్టివ్ అని ఏడీవీ అంటే యాడ్వేర్ పని ఈ విధంగా అనమాట లర్నర్స్ డిక్షనరీస్ ఉంటాయి ఆక్స్ఫర్డ్ లర్నర్స్ డిక్షనరీ అని కానీ ఆ తర్వాత లాంగ్ మ్యాన్ కానివ్వండి లేకపోతే క్యాంబ్రిడ్జ్ అడ్వాన్స్డ్ డిక్షనరీ లర్నర్స్ అడ్వాన్స్ డిక్షనరీ కానివ్వండి ఏళ్ళి అడ్వాన్స్డ్ లర్నర్స్ డిక్షనరీ వీటిలో ఏందంటే యాక్చువల్గా మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఏది మైకెల్ వెస్ట్ అనేటటువంటి వ్యక్తి ఒక ఐదు వేల పదాలు తయారు చేసే లాడ్జ్ తాండై క్యాన్ లాడ్జ్ అనేటటువంటి ఇద్దరు ఒక ఐదు వేల పదాలని తయారు చేశారు ఎట్లా అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూసేజ్ని బట్టి ఒక ఐదు వేల పదాలని తీసుకుంటే మైకెల్ వెస్ట్ ఎక్కడ పనిచేసేవాడు వెస్ట్ బెంగాల్లో అండ్ వెస్ట్ బెంగాల్ ప్లస్ బంగ్లాదేశ్ కలిసి అప్పట్లో బెంగాల్ ఏదైతే మొత్తం టోటల్ని కలిపి ఏంటంటే జస్ట్ మనకి బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ అని ఉండేది టోటల్గా బెంగాల్లో పనిచేసేవాడు ఈ మైఖిల్ వెస్ట్ ఏంటంటే టోటల్గా అతను చెప్పింది భారతీయులకు కావాల్సింది రీడింగ్ చదవడం కావాలి ఎందుకు కావాలి ఇంగ్లీష్ ఈజ్ లైబ్రరీ లాంగ్వేజ్ లైబ్రరీ లాంగ్వేజ్ కాబట్టి వీళ్ళకి ఏం కావాలంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇంగ్లీష్ పుస్తకాల్లో కాబట్టి దాని యాక్సెస్ కోసం భారతీయులు అనేవాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారే తప్పించి ఎవరైతే ఆంగ్లీలాగా వాళ్ళలాగా మాట్లాడడానికి కాదు కాబట్టి వీళ్ళకి ఏం కావాలి వీళ్ళకి చదవడం రావాలి చదవడం రావాలంటే ఏముండాలి రిపార్ట ఉండాలి అంటే ఒకాబులరీ నిధి అనేది ఉండాలి బ్యాంక్ ఉండాలి వర్డ్ బ్యాంక్ అనేది వాళ్ళకు ఉండాలి రిపార్ట అనేది బ్రెయిన్లో ఉండాలి కాబట్టి వాళ్ళు చదవాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైతే వకాబులరీ ఉందో అది వాళ్ళ మెదడులో ఉండాలి కాబట్టి ఒక టూ థౌజండ్ వర్డ్స్ని తీసుకొని ఏ అయితే డిఫైన్ చేసే వర్డ్స్ టూ థౌజండ్ డిఫైనింగ్ వర్డ్స్ని తీసుకొని ఒక ఆరు లెవెల్స్లో బుక్స్ లాగా తయారు చేశాడు తయారు చేసి ఏం చేశాడంటే గ్రేడ్లుగా పెట్టేసి సింపుల్ టు డిఫికల్ట్ ఒక్కొక్క యాభై యాభై సెట్లుగా ఈ ఒకాబులర్ని ఇవ్వడం జరిగింది ఏదైతే మైకెల్ వెస్ట్ ఆరో అప్పట్లో జనరల్ సర్వీస్ అని రెండు వేల పదాలని సెట్ చేశాడో అదే లిస్ట్ని ఈ అడ్వాన్స్ లర్నర్స్ డిక్షనరీ ఏఎల్డీలో కూడా ఫాలో అవ్వడం జరిగింది వీళ్ళు ఏం చేశారంటే ఆ రెండు వేల పదాలకి ఇంకో వెయ్యి పదాలు యాడ్ చేసి మూడు వేల పదాలు గైడ్ వర్డ్స్గా అలా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అయితే వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది రిఫరెన్స్ డిక్షనరీస్ ఆర్ లాడ్ అండ్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఆర్ హెడ్ వర్డ్స్ కొన్ని డిక్షనరీస్ ఉంటాయి అవి ఏంటంటే రిఫరెన్స్ డిక్షనరీస్ అనమాట ఈ రిఫరెన్స్ డిక్షనరీస్ మామూలు డిక్షనరీస్ కన్నా కూడా అంటే అడ్వాన్స్ లర్నర్స్ డిక్షనరీ ఉన్నాయి కదా ఏ అయితే ఉందో వాటిలో మైకిల్ వెస్ట్ ఏదైతే చెప్పే రెండు వేల పదాలు ఉన్నాయో వాటిని ఫాలో అవడం జరిగింది అడ్వాన్స్ లర్నర్స్ డిక్షనరీస్లో అయితే రిఫరెన్స్ డిక్షనరీస్ ఉంటాయి వాటిలో ఇంకా ఎక్కువ పదాలు హెడ్వర్డ్స్ అనేవి ఉంటాయి అనమాట వాట్ ఈజ్ హెడ్వర్డ్ ఏదైతే డిఫైనింగ్ అక్కడ మీనింగ్ ఇచ్చి ఐపీఏ ఇచ్చి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చి సిలబుల్ ఇచ్చి అట్లా ఉంటాయో ఆ వర్డ్ హెడ్వర్డ్ అవుతుంది ఈచ్ వర్డ్ దట్ ఈస్ డెఫినేషన్ డిఫైన్ ఇన్ డిక్షనరీస్ కాల్డ్ హెడ్వర్డ్ డెఫినేషన్ ఇవ్వబడినటువంటి ప్రతి పదం కూడా హెడ్వర్డ్ అవుతుంది నెక్స్ట్ తెజారస్ తెజారస్లో ఏముంటాయి సినానిమ్స్ అంటనిమ్స్ ఐఏ రిచర్డ్స్ ప్రకారం తెజారస్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ డిక్షనరీ డిక్షనరీకి వ్యతిరేక పదం ఏదైనా ఉంటే అది తెజారస్ అన్నారు అయితే ఈ తెజారస్ని ఎవరు వాడతారంటే టు లొకేట్స్ ఇనానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఎవరైతే ఒక పదానికి అదే అర్థం వచ్చే పదాలని వాడేవాళ్ళు లేదా వ్యతిరేక పదం వచ్చే వాడేవాళ్ళు ఎవరు వీళ్ళు అంటే అడ్వాన్స్డ్ లర్నర్స్ వీళ్ళు ఇంగ్లీష్లో రైటర్సు పోయెట్స్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ రాసేవాళ్ళు రోజర్స్ తెజారస్ అనేది ఫేమస్ అండి తెజారస్వం తర్వాత ఎన్సైక్లోపీడియా ఎన్సైక్లోపీడియా అంటే విజ్ఞాన సర్వస్వం ఇందులో యాక్చువల్గా ఇంటర్నెట్ రాకముందు ఎన్సో ఎన్సైక్లోపీడియానే చాలా చాలా ఇంపార్టెన్స్ అనమాట ఇవి వచ్చేసి లైబ్రరీలో ఉండేవి లైబ్రరీలో ఎన్సైక్లోపీడియా ఉండేది ఒక బుక్ కాదు ఇది సిరీస్ ఆఫ్ బుక్స్ ఒక ఇరవై ముప్పై ఎడిషన్స్ అనేవి వస్తూ ఉండేవి ఇది థర్టీ నైన్త్ ఎడిషన్ ఫార్టీ ఎడిషన్ వంద బ్రిటానికా కానివ్వండి ఇట్లాంటివి కొన్ని ఉండేవి ఎన్సైక్లోపీడియాలు వదులుతూ ఉండేవారు అట్లా ఏంటంటే ఎన్సైక్లోపీడియా అంటే సిరీస్ ఆఫ్ బుక్స్ ఉండేవి ఎప్పుడైతే మనకి ఇంటర్నెట్ వచ్చిందో అండ్ ఈ ఎన్సైక్లోపీడియాకి కొంచెం ప్రభావం తగ్గడం మొదలైంది కారణం ఏంటంటే వికీపీడియా లాంటివి చాలా బలమైన పోటీ ఎన్సైక్లోపీడియాకి ఇచ్చింది ఎన్సైక్లోపీడియా కావాలంటే మనకి చాలా డబ్బులు పెట్టాలి బ్రిటానికా ఎన్సైక్లోపీడియా కావాలి అంటే అమెరికానా కానీ బ్రిటాన్కా ఎన్సైక్లోపీడియా డబ్బులు పెట్టాలి వికీపీడియా అట్లా కాదు ఇట్స్ అ ఫ్రీ సోర్స్ దాంతో ఏం జరిగిందంటే మనం ఫ్రీ అయిన దాన్ని ఎక్కువగా పాపులర్ చేస్తాం కాబట్టి జనరల్గా వికీపీడియా అనేది ఫ్రీ కాబట్టి దాన్ని మనం ఫాలో అవుతున్నాం అండ్ ఎన్సైక్లోపీడియా ఈ స్టోర్ హౌస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఈ ఎన్సైక్లోపీడియా అనేది ఇన్ఫర్మేషన్ కానివ్వండి నాలెడ్జ్ కానివ్వండి స్టోర్ హౌస్ అనమాట కంపైల్డ్ ఇన్ టూ సిరీస్ ఆఫ్ వాల్యూమ్స్ అరేంజ్ ఆల్ఫాబెటికల్లీ యూస్ ఫర్ క్రాస్ విఫరెన్స్ అండ్ విబియోగ్రఫీ ఇదేంటంటే టోటల్గా ఏదైనా విషయం ఉందని చాలా వాల్యూమ్స్ ఉంటాయి ఫస్ట్ వాల్యూమ్ సెకండ్ వాల్యూమ్ థర్డ్ వాల్యూమ్ అట్లా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చివరిలో ఉంటాయి అన్నమాట ప్రతీది కూడా అండ్ యూస్ ఫర్ క్రాస్ రిఫరెన్స్ ఏదైనా మనకు కావాలి అంటే సపోజ్ ఇంగ్లాండ్ దేశంలో పరిపాలించిన రాణుల్లో మేరీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనం ఎన్సైక్లోపీడియా బుక్లో వెళ్ళిపోయి చివరిలో కనుక చూస్తే మేరీ అని ఉంటుంది మేరీ ద క్వీన్ అని అప్పుడు మనం ఏం చేస్తాం ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఉంటాయి ఎం దగ్గరికి వెళ్ళి మేరీ ద క్వీన్ చూసుకుంటాం మేరీ ద క్వీన్ చూసి ఏ పేజీలో ఆ గురించి ఉందో మనం చూసేసుకొని రిఫర్ చేసుకుంటాం ఆ విధంగా బిబ్లియోగ్రఫీ అన్న ఏంటంటే ఒకళ్ళ గురించి బై ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి రిఫరెన్స్ కూడా ఎన్సైక్లోపీడియాలో ఉంటాయి ఇక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు సమాచారం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది ఒకప్పుడైతే లైబ్రరీ ఈజ్ ద సోల్ ఒక్కటే ఒకటి అదే ఇక సోల్ సోర్స్ అనమాట మెయిన్ సోర్స్ లైబ్రరీకి వెళ్తే ఒక క్యాట్లాగ్ ఉంటుంది ఆ క్యాట్లాగ్లో ఏ ఏ పుస్తకాలు ఎక్కడ అనే లిస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఓ ప్యాక్ వచ్చింది అంటే ఆన్లైన్ పబ్లిక్ యాక్సెస్ క్యాట్లాగ్ అనేది రావడం జరిగింది దీని ద్వారా ఏంటంటే సులభంగా మనకి ఏంటంటే ఆన్లైన్లోనే మనం వెరిఫై చేసుకోవచ్చు ఎక్కడుంది ఏంటి ఈ క్యాటలాగ్ లైబ్రరీలో ఎక్కడ దొరుకుతుంది అనేది చూసుకోవచ్చు రిఫరెన్స్ మాన్యువల్స్ అంటే టీచర్స్ హ్యాండ్ బుక్ అనమాట రిఫరెన్స్ మాన్యువల్కి ఉదాహరణ టీచర్ హ్యాండ్ బుక్ షెడ్యూల్స్ ఏ మ్యాచ్ ఎప్పుడు ఉంది ఇట్లాంటివి కొన్ని అట్లాస్ అంటే మ్యాప్స్ ఉంటాయి ఆల్మనాక్స్ అంటే సంవత్సరం 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 జరిగిన విషయాలన్నింటినీ కూడా ఇస్తూ ఉంటారు ఈ మనో మలయాళ మనోరమ బుక్ మనోరమ అని ఉంటుంది ఇయర్ బుక్ ఆ ఇయర్లో అన్నీ ఇవ్వడం జరుగుతుంది క్యాసెట్స్ కానీ సీడీ కానీ ఇప్పుడు అంతకుముందు లైబ్రరీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్గా ఉండేది కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో ఇది ఏం జరిగిందంటే చాలా పెద్ద ఎత్తున మార్పును తీసుకొచ్చింది కంప్యూటర్లో కానీ మీరు వికీపీడియా చూస్తే ఎన్సైక్లోపీడియా చూడాల్సిన అవసరం లేదు అసలు ఇప్పుడు ఉన్నదానికి గూగుల్లో సెర్చ్ చేసుకుంటాం డిక్షనరీ కూడా తెజారస్ కూడా అవసరం లేదు డిక్షనరీలు అవసరం లేదు ఎందుకని సింపుల్గా గూగుల్లో మనం ఒక పదాన్ని టైప్ చేస్తే దాని అర్థం వచ్చేస్తుంది మీనింగ్ అని అంటే అర్థం వచ్చేస్తుంది అలానే ఎన్సైక్లోపీడియా ఏదైతే ఉందో వికీపీడియా దాన్ని రీప్లేస్ చేసింది అట్లా అనమాట ఇప్పుడు కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది అంటే ఏదైనా బోధించాలి అంటే కంప్యూటర్ని యూజ్ చేసుకొని దాని అసిస్టెన్స్తో బోధించడం ఇప్పుడు ఉన్నారు ఓ టెలిగ్రామ్ వాడుతుంటాం టెలిగ్రామ్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది వాట్సాప్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఇంకా ముందుకు ఈ టెక్స్ట్ బుక్ దానికన్నా చాలా ముందుకు వచ్చేసాం మనం ఒక ఎనిమిదేళ్ళు అవుతుంది రెండు వేల పదహారులో ఫస్ట్ ఎడిషన్ అనమాట ఇది కాబట్టి ఎనిమిదేళ్లకి చాలా మార్పు వచ్చేసింది టెలిగ్రామ్ వచ్చింది వాట్సాప్ వచ్చింది ఫేస్బుక్ అయి ఇచ్చారు ఆ రోజుల్లో ఫేస్బుక్ని దాటి కూడా వచ్చేసాం ఫేస్బుక్ వాళ్ళే వాట్సాప్ని కొనడం జరిగింది ఇవన్నీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ లర్నింగ్ ప్రోగ్రామ్ లెర్నింగ్లో కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఉందన్నమాట కంప్యూటర్ అసిస్టెడ్ లాంగ్వేజ్ లర్నింగ్ అసిస్టెడ్ అని ఏఎస్ఐ ఎస్ఎస్ఐ ఎస్టీఈడి కంప్యూటర్ అసిస్టెడ్ లాంగ్వేజ్ లర్నింగ్

ఒక్కొక్క సబ్ యూనిట్లోని టాస్క్స్ అనమాట అంటే ఒక్కొక్క సబ్ యూనిట్లోని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ యూనిట్లోని సబ్ యూనిట్ని ఫస్ట్ సబ్ యూనిట్ని అందులో ఉన్న ప్రశ్నలన్నిటికి సరిగా సమాధానం చెప్తేనే సెకండ్ సబ్ యూనిట్కి వెళ్ళేటట్టు చేస్తుంది అట్లా ఫస్ట్ యూనిట్ మొత్తం కంప్లీట్ చేస్తేనే సెకండ్ యూనిట్కి ఫార్వర్డ్ అయ్యే విధంగా కంప్యూటర్ అసిస్టెంట్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ముందుకు తీసుకువెళ్తుంది సేమ్ గేమ్ లాగానే లెవెల్స్ ఉంటాయి ఒక లెవెల్ రెండో లెవెల్కి వెళ్ళాలంటే ముందున్న లెవెల్ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలానే బుక్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఏం చేస్తాయంటే క్వశ్చన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఆ క్వశ్చన్స్ని క్లియర్ చేసినప్పుడు మాత్రమే నెక్స్ట్ సబ్ లెవెల్ సబ్ యూనిట్కి అట్లా వెళ్ళేటట్టు చేస్తారు సపోజ్ ఇందులోనే మనకి మెథడాలజీ ఉంది మెథడాలజీలోనే యూనిట్లు ఉన్నాయి ఒక్కొక్క యూనిట్లోని ఒక్కొక్క సబ్ యూనిట్ని క్లియర్ చేసుకుంటా సపోజ్ ఒక యూనిట్ ఉంది ఒక యూనిట్లో పది సబ్ యూనిట్లు పెడతారు ఒక సబ్ యూనిట్లోని ప్రశ్నలన్నిటిగా కరెక్ట్గా సమాధానం చెప్తే సెకండ్ సబ్ యూనిట్ అలా పది సబ్ యూనిట్లు క్లియర్ అయితే ఒక యూనిట్ అయిపోయినట్టు ఒక యూనిట్ అయిపోయిన తర్వాత రెండో యూనిట్కి తీసుకెళ్తారు రెండో యూనిట్లో కూడా ఓ పది సబ్ యూనిట్లు ఆ పది సబ్ యూనిట్లు క్లియర్ అయిన తర్వాత థర్డ్ యూనిట్ ఆ విధంగా ఆ ప్రశ్నలన్నీ కరెక్ట్గా చెప్తేనే నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళడం అయితే జరుగుతుంది కంప్యూటర్ హెల్త్ స్టూడెంట్స్ టు మెమరైజ్ అప్రాప్రియట్ రెస్పాన్స్ టు స్టిమ్యులస్ బై డ్రిల్ అండ్ ప్రాక్టీస్ మెథడ్ ఇక్కడ ఏంటంటే మనకు ఒకటి కరెక్ట్ చెబితేనే నెక్స్ట్కి వెళ్ళేటట్లు చేస్తుంది దాంతో కరెక్ట్ ఇది అని కూడా చెప్తుంది అప్రాప్రియట్ రెస్పాన్స్ ఇస్తుంది స్టిమ్యులస్ ఇస్తుంది మనం కరెక్ట్ పెట్టామనుకోండి వెల్ డన్ గుడ్ అని వస్తుంది కాబట్టి ఒక అప్రిషియేషన్ ఒక స్టిమ్యులస్ అనేది ఇవ్వడమే కాకుండా డ్రిల్ అండ్ ప్రాక్టీస్ మెథడ్ ద్వారా మనం ఫర్దర్గా కొనసాగేటట్లు కూడా చేస్తుంది ఇది కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్షన్ అండ్ కంప్యూటర్ అసిస్టెడ్ ఇది వచ్చేసి కంప్యూటర్ అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇది వచ్చేసి కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ అండి అసిస్టెడ్ కాదు కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ సిఏఐ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఇవి నెక్స్ట్ ఏదైతే మెటీరియల్లో ఉంటుందో ఇవన్నీ కూడా కరెక్ట్ చేయబడతాయి కరెక్ట్ చేయబడే వస్తే దయచేసి ఆ విషయాన్ని గమనించండి ఇక్కడ కంప్యూటర్ అసిస్టెడ్ లాంగ్వేజ్ లర్నింగ్ అనమాట కాబట్టి అవి దయచేసి గమనించండి కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ అండ్ కంప్యూటర్ అసిస్టెడ్ లాంగ్వేజ్ లర్నింగ్ ఇవి ఇంటరాక్షన్ ద్వారా ఏంటంటే లర్నింగ్ని పాజిబుల్ చేసేటటువంటి కంప్యూటర్ ప్రోగ్రామ్డ్ అనమాట ప్రోగ్రామ్ లెర్నింగ్ ఇవి అండ్ నెక్స్ట్ ఇవి కంప్లీట్ అయింది మీరు దీనికి సంబంధించి చూడండి ఇట్లా మీకు ఎంసీక్యూస్ అయితే ఇవ్వబడతాయి అవన్నీ కూడా మీకు ఏంటంటే విడిగా టోటల్ మెథడాలజీ అన్నీ కూడా విడిగా మీకు ఎంసీక్యూస్ ఇవ్వబడతాయి అవి అప్డేట్ చేసిన తర్వాత బ్లాగ్లో మీకు కనబడతాయి దయచేసి గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలాట్